తో పాటు ఎంపీడీఓ ఉమామహేశ్వరి, సీనియర్ అసిస్టెంట్ వరప్రసాదరావు పాల్గొన్నారు. జిల్లా సహాయ కార్యదర్శి, ఈరోజు ఏదైతే విద్యారంగ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కారం చేయాలని. ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక ఎస్కోట ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని ధర్నా చేస్తూ డిప్యూటీ ఎంఆర్ఓకి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు చిన్నబాబు, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శి హర్ష మాట్లాడుతూ విద్యార్థులకు విద్యని దూరం చేస్తూ తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని, దానిలో భాగంగా ప్రాథమిక విద్యను హైస్కూల్లో విలీనం చేసేందుకు తీసుకొచ్చిన జీవో నెంబర్ 172-85ని రద్దు చేయాలని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చదువుతున్న విద్యార్థులకు రావాల్సిన అమ్మఒడి, వసతి, విద్యా దీవెన బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు.